కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. కైది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఓవర్ టు యు మల్లికార్జున్. ఎండలు మండిపోతున్నాయి నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే చెంకేటువంటి పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ ఎవరు కూడా రోడ్లపైన లేకపోవడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎండ తీవ్రతకు కూడా ఎవరైనా బయటికి రావాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అత్యవసర పరిస్థితులు అయినతే తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రానటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు బయటకు వచ్చినప్పటికీ కూడా గొడుగుల సాయంతో అలాగే టవల్స్ని తలపైన వేసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గతంలో చూసుకుంటే గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఇక్కడ చలివేంద్రాలు కావచ్చు, అలాగే ఏవైతే మ్యాట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఎవరైనా జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా ఎండ వేడికి గురి కాకూడదన్న ఉద్దేశంతో కూడా గతంలో ఉన్న కలెక్టర్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుత కలెక్టర్ ఆ దిశగా ఏవి చర్యలు చేపట్టలేదని చెప్పవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా కేంద్రానికి ఏదైతే విలేజ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అనేకమైనటువంటి అవసరాలతో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత అన్నది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మనం చూసుకోవచ్చు మార్చి నెల నుంచే పూర్తి స్థాయిలో అత్యధిక స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏప్రిల్ మాసం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలివేంద్రాలు అనేవి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనాలంటేనే చాలా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కూడా ఏదైతే సాధారణ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా భిక్షాటన చేస్తే చాలామంది ప్రజలు ఉంటారు కాబట్టి వారందరూ కూడా దాహం తీర్చుకోవాలంటేనే దిక్కులు చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కర్నూలులో ఉంది. కాబట్టి చలివేంద్రాలని ప్రధానమైన కూడలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని కూడా పబ్లిక్ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎండల యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక చంటి పిల్లలతోటి బయటికి రావాలంటే పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా బయటికి రావాలంటే, ఎందుకంటే వడగాలులు అనేవి చాలా విపరీతంగా చాలా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్ అయ్యేటువంటి పరిస్థితులు చాలా కనపడుతుంటాయి. ఎందుకంటే ఎండల తీవ్రత సాధారణంగా ఎండలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఎండ వేడిలు వడగాలులు ఉన్న నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు. అయితే ప్రజలగా ఏదైతే సంరక్షణ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కర్నూలు నగరంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వారికి అనుగుణంగా, ఎందుకంటే ఎండ తీవ్రత నుంచి వారు తప్పించుకునేందుకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కూడా చలవ పందిర్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉందని చెప్పుకోవచ్చు. నిత్యం ఇక్కడ సమస్యలు చెప్పుకునేందుకు కూడా చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా సరైనటువంటి ఏదైతే త్రాగడానికి కూడా నీళ్ళు కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కూడా ప్రతి కూడలలో కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఎలాంటి చలివేంద్రాలు కానీ చలవ పందిర్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. త్రాగేందుకు మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కూడా, అంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతుంటారు మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి ఫండ్స్ కావచ్చు, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున్, ప్రైమ్ లైన్ న్యూస్, కర్నూలు జిల్లా.